ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభావివందనాలు. బాగున్నారా? మీరు బాగుండాలని, అనుదినం సంతోషంగా ఉండాలని దేవుని సేవకుడిగా నేను ఆశిస్తున్నా. అయితే సంతోషము ఆనందము అనే మాట జ్ఞాపకం చేసుకోగానే కొంతమంది వారి ముఖాలు చూసినప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిని చూసిన వారు బాగా సమీపముగా ఉన్నవారు, ఏం బ్రదర్ ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నావు, ఏంటి సంగతులు అని అడుగుతారు. అంటే ఆ సంగతులు ఏంటి అని అడిగారు అని అంటే వారు ఆ ఆనందానికి ఆ సంతోషానికి ఏదో ఒక కారణం ఉంది, ఆ కారణమైంది వారి జీవితంలో ఏదో జరిగింది, దానిని బట్టే వారు సంతోషంగా ఉంటారు. అంతే కదండి, దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు ఫిలిప్పి సంఘానికి రాస్తూ ఫిలిప్పి పత్రిక 4:4 ఏమంటాడు అని అంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదను ఆనందించుడి అని అంటాడు. అంటే దేవుడు మన జీవితంలో ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటి, మనం ఆనందించాలని. ఎవరిని బట్టి ఆనందించాలి? ప్రభువును బట్టి. ప్రభువును బట్టి ఎందుకు ఆనందించాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనని జీవితంలో కలిగిన ప్రతి చింతను, ప్రతి బాధను, ప్రతి దుఃఖాన్ని, ప్రతి వేదనను, నీ జీవితంలో ఆటంకంగా ఉన్న ప్రతి సమస్యను ఆయన తీసివేయగలడు, ఆయన తీసివేసే దేవుడు అని మనం నమ్మి మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగితే మన జీవితంలో ఎన్నడెన్నడూ లేని ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించగలం. అయితే ఇక్కడ నేను ఈరోజు మీతో మాట్లాడే విషయం ఏంటంటే, మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు 5 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిగా, బాధ కలిగితే ఏమి కాదులే అనుకోకూడదు. ఆ బాధ వల్ల, ఆ శ్రమల వల్ల, ఆ కష్టాల వల్ల, ఆ నష్టాల వల్ల, ఆ దుఃఖం వల్ల మన జీవితంలో మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చో ఆ పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాదు మన తప్పులను మనం సరిదిద్దుకుని మరి మన యొక్క జీవితంలో కలిగిన వేదనకు, బాధకు కారణమైనటువంటి వాటన్నిటినీ మనం ఏం చేయాలనంటే మన జీవితంలో నుండి దాన్ని తొలగించుకోవాలి. 2వ విషయం మనం గమనించినట్లయితే, మనం చేసే పనిని పదే పదే తెలుసుకోవాలి. అంతేకాదు విలువలతో కూడుకున్న పనులను చేయాలి. ఈ పనులలో మంచి విలువలతో కూడుకున్న పనులు ఉంటాయి, చెడ్డ విలువలతో కూడుకున్న పనులు ఉంటాయి. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మంచి విలువలతో కూడుకున్న పనిని మనం చేసినప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. 3వది, మన యొక్క జీవితంలో మనలను అదుపు చేయలేని పరిస్థితులు అనేకమైనవి ఉంటాయి. కానీ ఏం చేయాలి? మనల్ని మనం అదుపు చేసుకోలేకపోయినప్పుడు మనం సరిదిద్దుకోవటం చేయగలం కదా, మనం బాగు చేసుకోవటం చేయగలం కదా, మన పనిని సరిదిద్దుకుని సరైన మార్గంలో నడిపించుకోవటం మనకు చేయగలం కదా. ఆ విధంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక దైవజనుడైతే తన సంఘంలో జీవితంలో మార్చలేని వాటిని మార్చలేకపోయినా తన సంఘంలో ఏదైతే సరిచేయగలడో అది సరిచేయగలగాలి. ఒక కుటుంబ యజమానుడు తన కుటుంబంలో జీవితంలో జరిగే వాటిని ఏదైతే ఉన్నదో అది మార్చలేకపోయినా తన కుటుంబంలో ఏదైతే సరిచేయగలడో అది సరిచేయగలిగినటువంటి విధముగా ముందుకు సాగాలి. అలాగే సమాజంలో, సొసైటీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అలాగే పనిచేసినప్పుడు వారు చేసినటువంటి పనిని బట్టి వారు ఆనందించగలుగుతారు. అదేవిధంగా 4వది మనం చూసినట్లయితే, మనల్ని మనం నమ్మాలి. అంతేకాదు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎలాంటి పరిస్థితినైనా మనం ముందుకు సాగాలి. ముఖ్యంగా ఇక్కడ
మనం ఏం చేయగలగాలి అని అంటే మనల మనం నమ్మినప్పుడు ఏం చేయగలుగుతాం మనల మనం నమ్మటం అంటే ఏంటంటే మనలో ఉన్న మన యేసయ్యను మనం నమ్మటం మనలో ఉన్న మన యేసుక్రీస్తు ప్రభునందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించటం అలా ఎప్పుడైతే మనల మనం అనగా మనలో ఉన్నటువంటి దేవాది దేవుని యందు నీవు నమ్మకం కలిగి ఉంటావో నీ జీవితంలో అసాధ్యమైన ప్రతి పనిని కూడా సుసాధ్యము చేయగలవు అనే నమ్మకం నీ జీవితంలో కలుగుతుంది ఎందుకు కలుగుతుంది దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చి ఉన్నాడుగా నాకు అసాధ్యమైనది ఈ లోకములో ఏదైనా ఉన్నదా అని కనుక ప్రియ సహోదరుడా నిన్ను నీవు నమ్మాలి నీవు నీలో ఉన్న యేసయ్యను నీవు నమ్మినప్పుడు ఆ నమ్మకము అసాధ్యమైన పనులను సుసాధ్యం చేయగలదు ఐదవది చివరిది పని చేసి ఏ పనినైతే మనం చేస్తున్నామో ఆ పనిని పూర్తి చేసి ఆ దానిలో సంపూర్ణతను మనం అనుభవించాలి అనగా ఇక్కడ మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు ప్రారంభిస్తాం ఘనంగా ప్రారంభిస్తారు ఉన్నతంగా ప్రారంభిస్తారు ఎవరు ఊహించలేని అంత ఉన్నతంగా ప్రారంభిస్తారు కానీ ముగింపులోకి వచ్చేటప్పటికి అది ఎంత నిస్సారమైనటువంటి ముగింపు ఉంటుందంటే విషారముతో బాధతో దుఃఖముతో కూడుకున్న ముగింపులు ఉంటాయి చాలామంది జీవితంలో ఈ దినాల్లో చాలామంది సేవకులు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నారు చాలా కుటుంబాలు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాయి సేవ ప్రారంభించినప్పుడు నేను అది చేయాలి ఇది చేయాలి దేవుని కొరకు ఎక్కడికైనా ఏదైనా చేయాలి అని అనుకుంటారు ఆ తర్వాత వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఇరుకులు ఇబ్బందులు బాధలు కష్టాలు నష్టాలు వేదనలు దుఃఖములు ఇలాంటివన్నీ చూసి సతికిలు పడిపోతూ ఉన్నారు కుటుంబాలను కూడా అలాగే నా కుటుంబాన్ని అలా ఉంచాలి ఇలా ఉంచాలి అట్లా ఉంచాలి ఇట్లా ఉంచితే బాగుంటుందని ఏవేవో ప్రణాళికలు అల్లుకుంటూ ఉంటారు కానీ ఆ కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ యొక్క కుటుంబాన్ని వారి యొక్క క్రియలను బట్టే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటారు ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యం వింటూ ఉండగా నీ ఒక్కటి ఆలోచించాలి నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో ఏదైతే నిన్ను ఆనందపరిచేది ఉన్నదో ఆనందపరిచే స్థితిని నువ్వు పొందుకోవాలనంటే నిన్ను ఆ నీ జీవితాన్ని ఆనందపరచగలిగిన యేసయ్యతో నీవు అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే నీ జీవితకాలం అంతా సంతోషముగా ఆనందంగా ఉండగలవు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు నీ యొక్క జీవిత మనుగడలో ముందుకు కొనసాగించుకుని నువ్వు అనుదినం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలని ప్రభును బట్టి మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న ప్రార్థన పరిశుద్ధుడివైన మా దేవ నమ్మదగిన తండ్రి ఈరోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు మేము ఆనందంగా ఉండాలంటే ఈ ఐదు విషయాలు మా జీవితంలో ఉండాలని ఈరోజు మాతో మాట్లాడారు ఇక నుండి అలా ఉండి నీ కొరకు సాక్షులుగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ దేవుడు మిమ్మలను దీవించునుగాక గాక